అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో 11వ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన గుడి ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం. ఈ ఆలయం వచ్చేసి వరంగల్లో ఉన్న కాకతీయులు నిర్మించిన 1000 స్తంభాల గుడిని తలపించే విధంగా ఉంటుంది. ఈ ఆలయంలో వచ్చేసి 3 మూర్తులు కొలువై ఉండడం వల్ల ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా పరిగణిస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనిషి జీవితానికి కావలసినవన్నీ ఇక్కడ లభిస్తాయని చెప్పేసి నమ్ముతుంటారు. టెంపుల్ దగ్గర అద్భుతమైన కోనేరు గుడి ఉంది. ఆ కోనేరులో ఒకప్పుడు స్నానాలు చేసి ఆ స్వామిని దర్శించుకుంటే అనుకున్నవని జరిగేయి అని నమ్ముతుండేవారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటి అనేది డీటెయిల్ గా వివరించాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే ఓం నమ శివాయ్ కమెంట్ పెట్టండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేంద్ర బ్లాగ్స్. నేను మీ నరేంద్ర కంది. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్ లో సంగారెడ్డి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో కలబ్గూర్ అనే విలేజ్ లో ఉంటుంది. ఈ కలబ్గూర్ విలేజ్ దగ్గరలోనే మంజిరే డ్యామ్ అనేది కూడా ఉంటుంది. సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి వస్తే మాత్రం స్ట్రేట్ గా వెళ్ళి న్యూ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఎస్పీ ఆఫీస్ దగ్గర చిన్న చౌరస్తా నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మాత్రం కలబ్గూర్ అనే విలేజ్ కి దారి వస్తుంది. అక్కడ కలబ్గూర్ విలేజ్ లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోని ఫాలో అయిపోతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. ఇంత అతి పురాతనమైన టెంపుల్ వచ్చేసి సంగారెడ్డి నుంచి కలబ్గూర్ అనే విలేజ్ లో ఉండడము, ఆ కాకతీయ వంశం నాటి ఆనవాళ్ళు మాత్రం ఇక్కడ ఇప్పటికీ ఉండడం అనేది ఒక విశేషం. ఈ టెంపుల్ ఇక్కడ ఉందని చెప్పేసి చాలా తక్కువ మందికి చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ టెంపుల్లకు వెళ్తూ ఉంటారు చాలా మందికి. నా వీడియో ద్వారా చాలా మందికి రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని తప్పకుండా ఒక 10 మందికి షేర్ చేస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. కుదిరితే తప్పకుండా ఈ టెంపుల్ని వచ్చేసి విజిట్ చేయండి. ఆ కాకతీయుల కాలం నాటి అత్యద్భుత శిల్పకళ అయితే ఈ టెంపుల్లో ఉంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు ఒక ప్రహరీ కూడా కనిపిస్తుంది కదా, ఇది సంగారెడ్డి ఎస్పీ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ కలబ్గూర్ విలేజ్ దగ్గరలోనే మాంజీర డ్యామ్ అనేది ఉంటుంది. ఈ మాంజీర డ్యామ్ నుంచే మనకు హైదరాబాద్కి అనేది వాటర్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ మాంజీర డ్యామ్ దగ్గర వాతావరణం చాలా బాగుంటుంది. ఒక పార్క్ కూడా ఉంటుంది, బర్డ్ శాంక్చురీ ఉంటుంది, మంచి ఒక పిక్నిక్ స్పాట్ అన్నమాట. వీకెండ్లలో ఇక్కడ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ చిన్న కమాన్ కనిపిస్తుంది కదా, ఆ కమాన్ నుంచి వెళ్తే మనకు కలబ్గూర్ విలేజ్ అన్నమాట టెంపుల్కి దారి. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకు మంజీర డ్యామ్కు దారి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కలబ్గూర్ విలేజ్ అన్నమాట. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి. టెంపుల్ ముందరే కార్ అయితే పార్క్ చేశాము. ఇక టెంపుల్ ముందర ఒక బోర్డు అయితే పెట్టారు చూడండి. ఈ బోర్డులో ఏముందంటే అప్పటి నిర్మాణాలు పురాతన కాలం నిర్మాణాలు కాబట్టి ఇలాంటి వాటిని ఏవైనా ధ్వంసం చేయడం కానీ ఇలాంటి చెడగొట్టడం కానీ చేస్తే మాత్రం వాళ్ళు శిక్షార్హులు అని చెప్పేసి బోర్డులో రాసింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల గుడికి వచ్చినట్టు అయితే అనిపించింది. లోపలికి ఈ మండపంలోకి ఎంటర్ అవ్వగానే నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు చూడండి. ఈ మండపాన్ని రాతి స్తూపాలతో ఎంత అద్భుతంగా నిర్మించారు. ఆ చుట్టుపక్కల కూర్చోవడానికి ప్లేసు, మధ్యలో నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడికి ఎదురుగానే ఒక నక్షత్రాకారపు మండపం అయితే ఉంటుంది. ఆ మండపం పైనే 3 దేవుళ్ళు కొలువై ఉంటారు. అందుకే ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా చెప్తుంటారు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. రుద్రమదేవి మనవడైన కాకతీయ రాజుల చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడి శిష్యుడు ఒంటిమిట్ట ఓబులయ్యే అని అతను ఒంటి చేత్తోటి ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్పేసి పురాణ కథనాలు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఆ రాతితోటి ఈ నందీశ్వరుడి మండపాన్ని నిర్మించాడు. ఆ 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కూలిపోకుండా ఇలా ఉండడము మనం చూడడం అనేది మన అదృష్టమని చెప్పుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. అక్కడ పూజారి యొక్క నంబర్ కూడా అక్కడ పెట్టారు. ఎవరైనా కాంటాక్ట్ చేసి ఏమైనా పూజలు నిర్వహించుకోవాలనుకున్న వాళ్ళని పూజారిని కాంటాక్ట్ చేయొచ్చు.
ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా పరిగణిస్తారు. ఎందుకంటే ముగ్గురు దేవుళ్ళు కొలువై ఉంటారు. ఎదురుగా అనంత పద్మనామ స్వామి, ఉత్తరం వైపు వచ్చేసి సంతాన వేణుగోపాల స్వామి, దక్షిణం వైపు వచ్చేసి ఆ కాశీ విశ్వేశ్వరుడు శివలింగ దర్శనం అయితే ఉంటుంది. మాకు ఆ కాశీ విశ్వేశ్వరుడి అద్భుతమైన దర్శనంతో పాటు అభిషేకం చేసుకునే భాగ్యం కూడా కలిగింది. ఒక్కసారి మీరు కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని చూడండి ఒక్కసారి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ఈ త్రికూటాలయాన్ని దర్శించుకోవడం వల్ల ఏంటంటే, మానవుడు జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు కావలసినవన్నీ ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటే లభిస్తాయని చెప్పి నమ్ముతారు. అది ఏ విధంగా అంటే, మనిషికి కావాల్సింది ధనం అనేది ఈ అనంత పద్మనామ స్వామి ఇస్తాడని చెప్పేసి, ధనం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం అనేది ఈ వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి అందిస్తాడని చెప్పేసి, ఆ చనిపోయిన తర్వాత ముక్తి మోక్షం అనేది కాశీ విశ్వేశ్వరుడు మనకు అందిస్తాడని చెప్పేసి ఇక్కడ చెప్తుంటారు మనకి. ఈ ఆలయంలో పూజలు వచ్చేసి మహాశివరాత్రి రోజు ఆ శివుడికి అభిషేకాలు మాత్రం చాలా అద్భుతంగా జరుగుతాయంట. అది కాకుండా ఇక్కడ ముక్కోటి ఏకాదశి రోజు అనంత పద్మనామ స్వామి దర్శనం వచ్చేసి ఉత్తర ద్వారం నుంచి చూపిస్తుంటారు. అది కాకుండా కృష్ణాష్టమి రోజు ఆ వేణుగోపాల స్వామికి అభిషేకాలు కూడా చేస్తుంటారంట. ఎవరైతే సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉంటారంట. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు. ఒక్కసారి ఆలయ నిర్మాణాన్ని చూడండి. కాకతీయుల కాలంలో నిర్మాణాలు చేపట్టిన విధంగా ఎంత అద్భుతంగా అప్పటి శిల్పకళతో నిర్మించారు చూడండి. పురాణాల ప్రకారము నదీ పరివాహక ప్రాంతాల్లో ఆలయాలు వెలిసిండడం వల్ల ఆ నది స్నానం చేసి ఆలయాలను దర్శించుకుంటే 1000 రెట్లు పుణ్యఫలితం దక్కుతుందని చెప్పేసి పురాణ కథనం. ఈ కాశీ విశ్వేశ్వరుడి త్రికూటాలయం కూడా మంజీర నది, గోదావరి నదికి ఉపనదైన మంజీర నది పరివాహక ప్రాంతంలో ఉండడము, ఆ నదికి దగ్గరలో వెలవడము అనేది విశేషమని చెప్పుకోవచ్చు. చూడండి, ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి నక్షత్రాకారంలో నిర్మించిన విధంగా ఈ నిర్మాణం కూడా దానిలాగానే ఉంది. కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలి అనేది ఈ టెంపుల్లో కూడా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. పురాతన కట్టడాలు, పురాతన నిర్మాణాలు, అతి అద్భుతమైన శిల్పకళలు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ ముందరనే అతి పురాతనమైన ఒక కోనేరు అయితే ఉంటుంది. అత్యద్భుతంగా ఆ కోనేరును కూడా ఏ విధంగా నిర్మించారనేది ఒకసారి చూడండి. అప్పట్లో ఏమైనా రోగాలు కానీ ఏమైనా రుగ్మతలు కానీ ఉంటే ఈ కోనేటిలో స్నానం చేసేసి స్వామిని దర్శించుకుంటే మాత్రం అన్నీ నయమైపోతుండే అని చెప్పేసి అప్పట్లో నమ్ముతుండేవారంట. చూడండి ఆ కోనేటి మెట్లు ఎంత అద్భుతంగా నిర్మించారు చూడండి ఒకసారి. కుదిరితే మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఆ పాతకాలం నాటి ఆ విషయాలను, ఆ అనుభూతిని మీరు ఆస్వాదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ వేణుగోపాల స్వామి, ఆ పద్మనాభ స్వామి, ఆ కాశీ విశ్వేశ్వరుడి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక కామెంట్ పెట్టండి.